బోర్డర్ గవాస్కర్ టోర్నీలో వెన్నుగాయంతో జట్టుకు దూరమైన టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు సర్జరీ విజయవంతమైంది. వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన అయ్యర్ లండన్ లో చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా శ్రేయస్ అయ్యర్ కు జరిగిన సర్జరీ విజయవంతమైనట్టు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 సిరీస్ లో తొలి మ్యాచ్ కు వెన్నునొప్పి కారణంగా దూరమైన అయ్యర్ రెండో టెస్టుకి అందుబాటులోకి వచ్చాడు. అయితే వెన్నునొప్పి తిరగబెట్టడంతో మ్యాచ్ మధ్యలోనే జట్టు నుంచి దూరమయ్యాడు. దీంతో అటు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్తో పాటు ఐపీఎల్ కు దూరమయ్యాడు. లండన్లో సర్జరీ విజయవంతమవడంతో అయ్యర్ కోలుకుంటున్నాడు. అయితే అయ్యర్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించేందుకు 3 నెలల సమయం పట్టే అవకాశముంది. దీంతో ఇంగ్లండ్లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అయ్యర్ దూరమవ్వనున్నాడు. ఇక భారత్లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో అయ్యర్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కోల్కతా నైట్ రైడర్స్ సారథిగా ఉన్న శ్రేయస్ అయ్యర్ ఈ ఏడాది ఐపీఎల్ కు దూరమయ్యాడు. దీంతో ఆ జట్టు బాధ్యతలను నితీష్ రాణా చేపట్టాడు. అయితే నితీష్ రాణా కెప్టెన్సీలో ఆ జట్టు 6 మ్యాచ్లలో కేవలం 2 మాత్రమే విజయం సాధించింది. దీంతో జట్టులో అయ్యర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అయ్యర్ త్వరగా కోలుకుని టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.